నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. తెలుగుదేశం నేత నన్నపనేని రాజకుమారి ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి అందజేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో నైతిక బాధ్యతగా రాజీనామా చేసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్ కు అందజేశారు. ఇక నా నివేదికను చూసి గవర్నర్ అభినందించారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారింది. నా హయాంలో బాధిత మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచా అని కొత్త గవర్నమెంట్ వచ్చాక కూడా కొంతకాలం రాజీనామా చేయకపోవడం కారణాన్ని వివరించారు. కాలపరిమితి ప్రకారం అయితే ఆమె పదవీ కాలం ముగియలేదు. అందుకే జగన్ ఆమోదం లభిస్తే పదవిలో కొనసాగుదాం అనుకున్నారని, జగన్ ని కలవడానికి అప్పట్లో క్యాంప్ ఆఫీస్కి వెళ్లడానికి కారణం అదే అని ఆమె చెప్పుకొచ్చారు. కొత్త మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మను ముఖ్యమంత్రి నియమించారు. ఇదిలా ఉండగా పాత కొత్త చైర్పర్సన్లు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.